Good morning, Andy. Firstly, thank you so much. Telugu prekshakulandariki, prapanchavyaptanga telugu prekshakulandariki memu thanks cheppali. Endukante ninna oka rajgar cheppinattu first chinna idilo start ayi mellimelliga basically idi mind tho ante analyze chesi aalochinche సినిమా అని మేము ఫస్ట్ నుంచి కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇది ఒక హార్ట్ హిట్టింగ్ ఫిల్మ్, ఒక మనసులోకి వెళ్ళే సినిమా, ప్రతి ఒక్కళ్ళు ఒక థాట్ ప్రొవోక్ చేసే సినిమా. సో ఈ ప్రాసెస్లో ఇందాక మీరు అడిగినట్టు లెంత్ అనే విషయం కానీ ఇది కానీ కొన్ని కొన్ని ఇప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అందరూ ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటే అది ఓన్లీ హాఫ్ అన్ అవర్ బాగున్నట్టు కాదు, దాని ముందు చేసిన అన్ని లేయర్స్ కానీ అవన్నీ వేసి వస్తేనే యూనో ఆ ఇది వస్తుంది. సో డెఫినెట్గా మీరు అన్నట్టు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఇంకో బ్యాక్ డ్రాప్ వెళ్తుంది కథ. అండ్ ఆ బ్యాక్ డ్రాప్ ఎప్పుడు కూడా ఫస్ట్ హాఫ్లో చూపించుంటాం. సో దానిలో ఒక ఎండ్యూరెన్స్ కొంచెం టైం పట్టి ఉంటుంది. బట్ అల్టిమేట్లీ ఏంటంటే సగటు ప్రేక్షకుడు సినిమా గురించి ఏమనుకుంటున్నాడు అనేది యూనో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ మీ ఛానల్ రివ్యూస్ అవన్నీ కూడా రాజుగారు చెప్పినట్టు రాజుగారు చెప్తూనే ఉన్నారు. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అండ్ డెఫినెట్లీ రివ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దెర్ ఇస్ నో లెటింగ్ డౌన్ ఎనీబడీ ఎనీవేర్. ఎందుకంటే వీ హ్యావ్ టు టేక్ ద పాజిటివిటీ అండ్ యునో యాజ్ ఒక క్రిటికల్ ఇది కూడా ఇట్ ఆల్వేస్ కౌంట్ ఫర్ ద యునో ఆర్ నెక్స్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్. బట్ ఈ సినిమాకి సంబంధించి మాత్రం నిన్న మాకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ మాకు ఇచ్చిన రెస్పాన్స్ కానీ ఇప్పటికీ వస్తున్న ఫోన్ కాల్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ కానీ ఐ థింక్ ఎందుకంటే నాకు ఏ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్ట్గా ఫోన్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నాకు డైరెక్ట్గా కాల్ చేసి సార్ అంటే ట్రెండ్ రాజుగారు చెప్పినట్టు ట్రెండ్ మామూలుగా లేదని చెప్పారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఎంతోమంది అంటే దేవస్ అంటే ఒక యూత్లో కావచ్చు లేకపోతే కింది సెక్షన్స్లో కావచ్చు ఫ్యాన్స్లో కావచ్చు ఎంతోమంది ఫోన్లు చేసి దే వర్ జస్ట్ టెలింగ్ దట్ హౌ ఇలేటెడ్ దే ఆర్. ఎందుకంటే ఇది ఒక థాట్ ప్రొవోకింగ్ సినిమా అండ్ ఒక క్యారెక్టర్ వైజ్ కూడా ఇందులో ఏంటంటే ఒక ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు పాయింట్స్ చెప్పాం. అంటే ఇంటర్నల్లో మనం వెతుక్కునే ఒక సక్సెస్ అది ఫ్యామిలీ విషయంలో కావచ్చు ఒక లవ్ విషయంలో కావచ్చు ఒక కెరీర్ విషయంలో కావచ్చు అండ్ ఎక్స్టర్నల్గా ఒక సొసైటీ మీద చూపించే ఒక ఇంపాక్ట్. ఈరోజు మనం దేన్నైతే మర్చిపోతున్నామో దేన్నైతే మనం యాక్చువల్లీ నెగ్లెక్ట్ చేసి మనం బతకడానికి కారణమైన ఒక ఏదైతే పొద్దున్న లేచి తినడానికి మనం కష్టపడుతూ ఉంటామో ఆ తిండిని పండించే రైతుని మనం ఎక్కడో ఆ నెగ్లెక్ట్కి ఎక్కడ గురవుతున్నారు అంటే బికాస్ దట్ ఈస్ నాట్ అ పర్పస్ఫుల్లీ డన్ థింగ్. ఎక్కడో అది మన మైండ్లో వెనకాలకి వెళ్ళిపోయింది అది. సో అది ముందుకు తీసుకురావడం అనేది ఒక ప్రయత్నంతో పాటు ఒక సక్సెస్లో ఒక తండ్రిని చూసి ఎలాగైనా సక్సెస్ అవ్వాలనుకున్న ఒక క్యారెక్టరు వెళ్ళి తన సక్సెస్ మెటీరియలిస్టిక్ సక్సెస్ని గెలుచుకొని ఇది కాదు కదా సక్సెస్ అనుకొని వచ్చి మళ్ళీ తన దేశానికి వచ్చి ఈ మట్టిలో కాలు పెట్టి తనను తాను కనుక్కోవడం. సో ఇన్ని లేయర్స్ ఉన్నాయి కథకి అండ్ ఇందులో ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ ఉంది, ఫ్యామిలీ ఉంది. ఎందుకంటే ఇది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్, దీన్ని ఎక్కడ లిమిట్ చేయాలనే దీంట్లో మన మనసు క్లోజ్ అయిన వాళ్ళు ఎవరు మనకు జీవితంలో, అది మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన ఫ్యామిలీ అవ్వచ్చు, మనము ప్రేమించిన వాళ్ళు అవ్వచ్చు. సో వీళ్ళ ముగ్గురికి రిలేట్ చేసి అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్గా ఒక సొసైటీ ఇంపాక్ట్కి తీసుకొచ్చి సో దే వాజ్ లాట్ ఆఫ్ లేయర్స్ దట్ హావ్ గాన్ ఇన్ టు ద స్టోరీ. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ ఎందుకంటే ఈరోజు వచ్చే ఫోన్ కాల్స్ కానీ ఈరోజు వచ్చే ఇండస్ట్రీ నుంచి నిజంగా చూపించిన సపోర్ట్కి కానీ వాళ్ళందరూ ఫోన్లు చేసి అసలు యు మేడ్ అ బ్రిలియంట్ ఫిలిం అంటే యు మేడ్ అ థాట్ ప్రొవోకింగ్ ఫిలిం, ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మెసేజ్ ఇచ్చి అందరిలో ఒక థాట్ ప్రొవోక్ చేసేలా ఒక సినిమా తీశారని చెప్పడంతో ఐ థింక్ వీఆర్ ఆల్ రియలీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ. ఎందుకంటే కొంతమంది చాలా బాగుందని రివ్యూస్ ఇచ్చారు, కొంతమంది యూనో ఇంకా బాగుండాలని రివ్యూ ఇచ్చారు. సో దిస్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. సినిమా అనేది ఒక ఇవల్యూషన్ ప్రాసెస్ అని నమ్ముతాను నేను. నా ఫస్ట్ సినిమా నుంచి యూనో వీ బీన్ ఇవాల్వింగ్ అండ్ ఎవ్రీబడీ కీప్స్ ఇవాల్వింగ్. సో ఐ థింక్ ఈ ఇవాల్యూషన్లో ఒక ప్రాసెస్, ఇవాల్వింగ్లో ఒక ప్రాసెస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే డెఫినెట్గా వీ కాంట్ రీచ్ ద పీపుల్. ఎందుకంటే మీరే మమ్మల్ని ప్రజల దగ్గర తీసుకెళ్తారు, ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తారు. అండ్ అట్ ద సేమ్ టైం తెలుగు ప్రేక్షకులకి, ఎందుకంటే రాజుగారు చెప్పినట్టు నిన్న ఏలూరు నుంచి ఎల్వీఆర్ గారు కానీ లేకపోతే నెల్లూరు నుంచి హరిగారు కానీ వీళ్ళందరూ ఫోన్ చేసి చెప్పే విధానాన్ని బట్టి నైట్ కూడా మళ్ళీ థియేటర్స్ పెంచామని. సో అండ్ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు, ఎందుకంటే నాకు ఎప్పుడూ ఇన్ని మహిళా ప్రేక్షకులు కాల్స్ రాలేదు. నిన్న దేవి మదర్ కూడా చాలా ఇమోషనల్ అయ్యారు ఫోన్లో. అట్ ద సేమ్ టైం సీతారాం శాస్త్రి గారి వైఫ్ కూడా అంటే ఇందాక మాట్లాడుతూ అసలు అన్ని అంటే అందరూ మహిళా ప్రేక్షకులు ఇంత ఎప్పుడు ఫోన్ చేయలేదు.
థ్యాంక్ యూ అండి మీ అందరికీ. ప్రతి ఎందుకంటే ఇందులో ఫాదర్ సన్ అండ్ మదర్ బాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఎవ్రీ మదర్ అండ్ ఎవ్రీ సన్ విల్ బీ ఏబుల్ టు రిలేట్ టు దట్. ఎందుకంటే ఎక్కడో అది మన ఒక సొసైటీలోనే ఫామ్ అయిన ఒక ఇది, ఒక ఫాదర్కి సన్కి మధ్యలో మదర్ బ్రిడ్జ్గా ఉంటారు. సో అది కూడా చాలా స్ట్రాంగ్గా. సో దేర్ సో మెనీ లేయర్స్ ఇన్ ద ఫిల్మ్. సో అది నిజంగా ఈరోజు ప్రేక్షకులకు వెళ్తుంది కాబట్టే ఈరోజు ఈ ట్రెండ్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ కమింగ్ టు మహేష్ బాబు గారు, ఆయన అసలు ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా చూపించిన నమ్మకం కానీ ఇది కానీ నిజంగా ఈరోజు ప్రేక్షకులు ఆయన ఫ్యాన్స్ నిజం చేశారు. ఎందుకంటే ఫ్యాన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ దే ఆర్ రియలీ ఇలేటెడ్ అండ్ హ్యాపీ ద 25th ఫిల్మ్ ఆయన 25th ఫిల్మ్ ఇది అవ్వడం అనేది. సో రియలీ థ్యాంక్ ద ఫ్యాన్స్, థ్యాంక్ యూ పూజ అండ్ థ్యాంక్ యూ దేవి. మేము అందరం వెళ్ళి మెయిన్ థియేటర్లో ఉన్న సినిమా చూసాం. ఇట్ వాజ్ సచ్ ఎ ట్రీట్ సుదర్శన్ 35లో. సో ఇట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ మై హోల్ టీమ్ హూ సపోర్టెడ్ మీ త్రూ అవుట్, నేను ముందు నుంచి చెప్తున్నాను, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాళ్ళు ఎవరు మిస్ అయినా కానీ ఈ మహర్షిలో ఏదో ఒకటి మిస్ అయ్యేది. సో థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ మహర్షి, థ్యాంక్ యూ. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.